నెల్లూర్ జిల్లా బోగోలు మండలం ప్రసన్న వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల కార్యక్రమాలకు హాజరయ్యే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాటు పూర్తి చేసినట్లు ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి అన్నారు. శనివారం బ్రహ్మోత్సవాల ఏర్పాటుపై ఆయన అధికారులతో సమీక్షించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ శనివారం నుంచి ప్రారంభం కానున్న బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ గిరి ప్రదక్షిణ కార్యక్రమాలకు ఎటువంటి ఆటంకం కలగకుండా చర్యలు చేపట్టాలన్నారు. వారం రోజుల పాటు జరిగే బ్రహ్మోత్సవాలకు నియమాల మేరకే నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ నాయక్, ఆలయ ఈవో సుకుమార్ రెడ్డి, ఆలయ ధర్మకర్తలు, మండలి సభ్యులు వీరరఘు, మాల్యాద్రి తదితరులు పాల్గొన్నారు. బ్రహ్మోత్సవాన్ని ఈ 13వ తారీఖు నుంచి 19వ తారీఖు దాకా జరుపుతున్నారు. అదేవిధంగా ఈ బ్రహ్మోత్సవాన్ని అత్యంత వైభవంగా జరపాలని అందరూ కూడా నిర్ణయించి గ్రామ పెద్దగా కావచ్చు, అదేవిధంగా ధర్మకర్త కావచ్చు, ట్రస్ట్ బోర్డు, ఈ గుడి యొక్క ట్రస్ట్ బోర్డు చైర్మన్, అదేవిధంగా సభ్యులు కావచ్చు, ఈవోగా కావచ్చు, అదేవిధంగా దీనికి బాగా జరగాలంటే ఇక్కడ అన్ని రకమైన ప్రజలకి ఇబ్బంది లేకుండా ఉండే విధంగా ప్రతి ఒక్కటి చేయాలి కాబట్టి అందరూ అధికారులు కూడా దీంట్లో పాలు పంచుకోవడం జరిగింది. చాలా సంతోషం. ఈ బ్రహ్మోత్సవాన్ని అత్యంత వైభవంగా జరపాలన్నదే మా అందరి కూడా ఆశ. అదేవిధంగా ప్రజలంతా కూడా తప్పకుండా ఈ బ్రహ్మోత్సవానికి విచ్చేసి ఆ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆశీర్వాదాలు తీసుకోవాలని కూడా కోరుతున్నాం. అదేవిధంగా ఈ ఆలయ అభివృద్ధికి మేము చేస్తున్న కృషి ఫలితంగా ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానం వారు దర్శనం వైపు, అదేవిధంగా పడమట వైపు ఉన్న గాజిగొప్పగారికి సంబంధించి ₹2,50,00,000 శాంక్షన్ చేయడం కూడా జరిగింది. అదేవిధంగా తూర్పు వైపు ఉన్న గాజిగొప్ప గారిని కొంతమంది దాతలు మా మిత్రులు ఈరోజు దాన్ని కట్టించేదానికి కూడా పూనుకున్నారు. అదేవిధంగా ఈరోజు ఈ కోనేరు కొండబెట్టుకుంటారు అతిపెద్ద కోనేరు, అతి పురాతనమైన కోనేరు ఉన్న మాట ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. దాన్ని ఆధునీకరించి భక్తుడికి అందజేయాలనే ఉద్దేశంతో ఆ కోనేరుని కూడా ఈరోజు ₹7,00,00,000తో స్టార్ట్ చేస్తున్నాము. దానికి సంబంధించి చాలామంది భక్తులు కూడా వివాహాలు ఇస్తానికి ముందుకు వస్తున్నందుకు చాలా సంతోషం. అదేవిధంగా మేము కూడా దానికి సంబంధించి ఆర్థికంగా కూడా మేమంతా కూడా సాయం చేస్తున్నాము. ఎందుకంటే ఇవన్నీ కూడా తప్పకుండా మనం అభివృద్ధి చేస్తే ఇది ఒక పవిత్రమైన పుణ్యక్షేత్రంగా ఎదుగుందే దానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈరోజు రఘు చెప్పినట్టు దాదాపు ₹80,00,00,000తో ప్రణాళిక కానీ రెడీ చేసాం, మాస్టర్ ప్లాన్. ఎందుకంటే ఈరోజు మేము ఈ కట్టుబడులు కావచ్చు ఇవన్నీ కూడా స్టార్ట్ చేసాం. ముందు కూడా మనమే కాదు మన తర్వాత కూడా ఎవరైనా సరే వస్తే ఒక మాస్టర్ ప్లాన్ అనేది ఉంటే బాగుంటుంది. ఆ మాస్టర్ ప్లాన్ వల్ల ఇష్టం వచ్చినట్టు ఎక్కడ పడితే అక్కడ కాకుండా సాంప్రదాయ ప్రకారం, ఆగమన శాస్త్రం ప్రకారం, తప్పతీసి నిర్ణయించిన ప్రకారం ఎక్కడ ఏముండగా దానికి సంబంధించిన ప్రతి ఒక్కటి ఏ బిల్డింగ్ ఎక్కడ ఉండగా ఏ పని ఎక్కడ చేయాలి అనేది అన్నీ కూడా ఆ మ్యాప్లో మాస్టర్ ప్లాన్లో పొందుపరిచి ఉంటారు. ఈరోజు కోనేరు కావచ్చు, అదేవిధంగా గదశాఖ కావచ్చు, అదేవిధంగా ఈ కళ్యాణ కట్ట కావచ్చు, కళ్యాణ మండపం కావచ్చు, అనేక ఈ కట్టేదానికి ఆ బిల్డింగ్స్ నిర్మాణాలు కూడా ఎక్కడ ఉండగా ఏందనేది ఎంత ఆగమన శాస్త్ర పండితులు స్థపతీసు ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈరోజు మనం చేయగలిగిన పనులన్నీ కూడా చేయిస్తాము. ముందు కూడా ఎవరు వచ్చినా కూడా ఆ మాస్టర్ ప్లాన్ ప్రకారం దాత ముందుకు వస్తే తప్పకుండా ఎవరైనా సరే అవి కట్టించాల్సి ఉంటే తప్పకుండా వాగే కట్టించుకునే అవకాశం కూడా ఉంటుంది. ఎవరికి కూడా ఆ అమౌంట్ గుడికి ఇచ్చి కట్టించాల్సిన అవసరం లేదు. డిజైన్స్ అన్నీ ఉంటాయి, మాస్టర్ ప్లాన్ అంతా రెడీగా ఉంటుంది, దానికి కావాల్సిన ఎస్టిమేషన్స్ అన్నీ ఉంటాయి. ఈ గుడి మేము కట్టిస్తాం, ఈ కళ్యాణ కట్ట మేము కట్టిస్తాం అంటే ఆ కళ్యాణ